Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొన్నటి వరకు వెండి కంచంలో భోజనం చేసే ఆ స్టార్ నటి ఇప్పుడు వీధుల్లో భిక్షాటన. జీవితం ఎవరిని ఎక్కడ నుంచి ఎక్కడికి తీసుకువెళ్తుందో ఎవరికి తెలియదు. నిన్న మొన్నటి వరకు ఆకాశం అంత ఎత్తులో స్టార్డమ్ అనుభవించిన వాళ్ళు ఉన్నట్టుండి రోడ్డు పాలైనా ఆశ్చర్యపోన అవసరం లేదు. ఇలా తమ పాపులారిటీని పోగొట్టుకుంటున్న హీరోయిన్స్ చాలానే ఉన్నారు. ఒక అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత ఫైనల్గా సక్సెస్ సంపాదించుకుని ఆ తర్వాత అడ్రస్ గల్లంతైన వారు కూడా అనేకం ఉన్నారు. మరి అలా ఒకప్పుడు పీక్లో స్టారడం అనుభవించి ప్రస్తుతం సన్యాసినిగా మారిన బాలీవుడ్ బ్యూటీ నుపుర్ అలంకర్. నుపుర్ ఎక్కువ హిందీ సీరియల్స్లో నటిస్తూ ఉండేది. అవి తెలుగులో కూడా డబ్ చేయబడేవి. దాంతో ఆమెను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే గుర్తుపడతారు. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సీరియల్స్ని కూడా ఆదరించే అలవాటు ఉంది కాబట్టి. ఘర్ కీ లక్ష్మి, శక్తిమాన్, దియా ఔర్ బాతి హమ్ వంటి సూపర్ హిట్ సీరియల్స్లో నుపుర్ అలంకర్ నటించింది. దాంతో బాలీవుడ్లో నుపుర్కి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆమె ఓవైపు సీరియల్స్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా నటించేది. దాంతో బుల్లి తెర ఒక్కటే కాదు, వెండి తెరపై కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అలా అనేక సీరియల్స్ ద్వారా ఎంతోమంది ప్రేక్షకులను అవకాశాలను దక్కించుకున్న నుపుర్ కొన్నాళ్ల తర్వాత ఇండస్ట్రీ నుంచి మాయమైంది. ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు. కానీ ఉన్నట్టుండి భిక్షాటన చేస్తూ కనిపించడంతో ప్రస్తుతం ఆ వీడియోస్ మరియు ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు వెండి కంచాల్లో తిన్న నుపుర్ ఇలా సన్యాసిలా మారి భిక్షాటన చేయడం ఏంటో అర్థం కావడం లేదంటున్నారు కొంతమంది. కాషాయ వస్త్రాలు ధరించి ఉత్తరప్రదేశ్లోని మధుర వీధుల్లో భిక్షాటన చేయడానికి కూడా ఒక కారణం ఉందట. ఆమె శంభు శరణ్ ఝా అనే వ్యక్తిని గురువుగా భావించి ఆయన సూచనల మేరకే ఇలా భిక్షాటనకి దిగిందట.